गाइज हेलो वेलकम बैक टू मै चैनल प्रैक्स मैजिक। सो गाइज मी मुंदु की रागी तो टू वंडरफुल रेसिपीज़ तीसुकोच्चेसानु। दीनी ब्रेकफास्ट गा मीरु तीसुकुंटू मिगता रोजंता हेल्दी गा तिन्नारंटे वारंलो 2 केजीलु वरकु तग्गे चांसेस उंटुंदी, अदि कूडा हेल्दी गा। అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. సో దట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేను కొత్త వీడియో పెడుతుంటాను వెయిట్ లాస్ గురించి, అది మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు, ఎందుకంటే ప్రతి వీడియోలో నేను కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మీ వరకు తీసుకొస్తున్నానండి. మీకు ఏదో విధంగా హెల్ప్ఫుల్ అవుతూ మీ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుందని నేను ప్రతి వీడియోని ఇలా తీసుకొస్తున్నాను కొత్త కొత్త రెసిపీస్తో. తప్పకుండా ట్రై చేయండి, వెయిట్ లాస్ అవుతారు. కాకపోతే కాస్త ఓపిక ఉండాలి మీకు అండ్ కన్సిస్టెంట్గా ఉండండి, ఎలాంటి క్రేవింగ్స్ పెట్టుకోకండి. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ గో ఇంటు ది వీడియో. మరి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి, అందులో 2 కప్స్ వాటర్ వేసేద్దాము. నేను 2% సర్వింగ్ కోసం చూపిస్తున్నాను, సో 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసి హై ఫ్లేమ్ పెట్టేద్దాము, వాటర్ మరగనివ్వదాం. ఈ వాటర్ కాస్త మరిగేలోపు ఒక చిన్న బౌల్ తీసుకోండి, అందులో 3 స్పూన్స్ రాగి పిండి వేసుకుందాము. సో 2 కప్స్ వాటర్ యూస్ చేస్తున్నాం కదా, అందుకు 3 స్పూన్స్ రాగి పిండి వేసేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసి ఏమాత్రం లంప్స్ లేకుండా చిన్న చిన్న ఉండలు కూడా లేకుండా మెత్తగా పేస్ట్లా చేసుకుందాము. మరి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇది మన వెయిట్ లాస్ని ఎలా ఎయిడ్ చేస్తుందో ఒకసారి షార్ట్గా చెప్పిస్తాను, వినండి. సో రాగిపిండి వచ్చేసి గ్లూటెన్ ఫ్రీ అన్నమాట, ఇందులో ఫైబర్ ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, అలాగే కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. అది మన బోన్స్కి టీత్కి చాలా మంచిది. ఇందులో ఉండే హెల్దీ కార్బ్స్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏం చేస్తాయంటే మన వెయిట్ లాస్ని ఎయిడ్ చేస్తాయి. మరి అలాగే ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, విటమిన్ డి కూడా ఉంటుంది, డైటరీ ఫైబర్ ఉంటుంది అండ్ ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే అనీమియా ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. అంతేకాకుండా ఎవరికైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళది కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేలాగా చేస్తుంది. అలాగే పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే ఫీడింగ్ మదర్స్ కానీ అందరూ యూస్ చేసేలాగా ఉంటుంది ఈ రెసిపీ. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనము కలిపి పెట్టుకున్న రాగి మిక్స్చర్ ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేద్దాము. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 5 సెకండ్లు పెట్టేశారంటే పొంగు వస్తుంది, అప్పుడు ఇమీడియట్గా స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టేసి ఒక 10 నిమిషాలు బాయిల్ చేశారంటే రెసిపీ రెడీ అయిపోతుంది. మరి 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మరి రాగి మాల్ట్ రెడీ అయిపోయింది కదా, దీన్ని 2 డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఎలా చూపిస్తానో చూడండి. ఫస్ట్ ఒక చిన్న రోల్ తీసుకొని అందులో మీడియం సైజ్ పచ్చిమిరపకాయ, కాస్త చిన్న సైజ్ ఆనియన్ కూడా వేసేసి కచ్చా పచ్చాగా దంచేసి ఆ తర్వాత అందులో కాస్త కొత్తిమీర కూడా వేసేసుకొని మరొకసారి కచ్చా పచ్చాగా దంచేద్దాము. సో ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర ఇవి కూడా మన వెయిట్ లాస్ని ఎయిడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, అందుకే నేను ఇలా స్పెషల్గా రెడీ చేస్తున్నాను. ఇది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ చిక్కటి పెరుగు వేసేద్దాము, సరిపడ వాటర్ వేసేసి మజ్జిగలాగా చేసుకుందాము ఉండలు లేకుండా. మరి ఇప్పుడు వెయిట్ లాస్ కోసం రాగి మాల్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఒక గ్లాస్ తీసుకోండి, అందులో చిటికెడు ఉప్పు వేసేసేయండి. నేను వచ్చేసి పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను, ఇది మరీ మంచిది వెయిట్ లాస్ కోసము. సాల్ట్ వేసేసాక అందులో మనం కలిపి పెట్టుకున్న మజ్జిగ కూడా వేసేద్దాము, ఆ తర్వాత రెడీ చేసి పెట్టుకున్న రాగి మాల్ట్ కూడా వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేద్దాము. లాస్ట్లో ఇప్పుడు మనము ఆల్రెడీ దంచి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి మిశ్రమం ఏదైతే ఉందో అది పైన సర్వింగ్ లాగా వేసేసుకొని ఇంకా ఇమీడియట్గా సర్వ్ చేసుకోవడమే. ఇది వచ్చేసి ఓవరాల్గా 150 కెలరీస్ లోపే ఉంటుంది రెసిపీ. ఫస్ట్ వే చూసేసారు కదా, ఇప్పుడు సెకండ్ వేలో ఎలా చేయాలో చూసేద్దాము. ఒక గ్లాస్ తీసుకోండి, అందులో 1 స్పూన్ బ్రౌన్ షుగర్ వేసుకుందాము, లేదంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు, తాటి బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. అందులో రాగి మాల్ట్ కూడా వేసేద్దాము. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేద్దాము షుగర్ మెల్ట్ అయ్యేలాగా. ఇలా ఒకసారి బాగా కలిపేశాక పైన ఇలైచీ పౌడర్తో సర్వ్ చేసుకుందాము. ఇలైచీ కూడా మన డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, వెయిట్ లాస్ని ఎయిడ్ చేస్తుంది.
రెసిపీ వచ్చేసి 200 క్యాలరీస్ లోపు అయిపోతుంది. గైస్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇవాల్టి మన రెసిపీస్. ఇది మన పొట్టని ఫుల్గా ఉంచుతూ త్వరగా ఆకలి కాకుండా చేస్తుంది, అలాగే హెల్తీగా వెయిట్ లాస్ చేస్తుంది. ఫర్దర్ ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై ఫర్ నౌ. బై గైస్.